ఇదంతా కూడా మనకు వాస్తుసారం అనే గ్రంథం నుంచి తీసుకోబడిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైనా వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు తెలుసుకోవాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అయిన తర్వాత ఈరోజు డేట్లో నేను ఆల్రెడీ డేట్ చెప్పాను వీడియోలోని, ఆ డేట్లో నేను ఆల్రెడీ వీటికి సంబంధించిన ఫొటోస్ పెట్టాను, మీరు చాలా క్లియర్గా చదువుకోండి. సో ఏ పేరు ప్రకారం సింహద్వారానికి సంబంధించి, అంటే పేరు ప్రకారం సింహద్వారం, ఏ పేరుంటే ఏ సింహద్వారం పెట్టాలి, ఇల్లు ఎటువైపు కట్టాలి అనే విషయాల గురించి పూర్తి వివరణ మీకు చాలా క్లియర్గా నేను అందించడం జరిగింది. సో వీడియో ఒకటికి రెండు సార్లు చూడండి, కన్ఫ్యూజ్ కాకండి. క్లియరా అండి? దీంతో పాటు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. సార్ మీరు చెప్పిందంతా ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఆ వర్గు వారికి కా వర్గు వారికి నేనేం చెప్పానంటే పడ తూర్పు ఇల్లు ఉండాలన్నాను, అంటే తూర్పులో ఇల్లు కట్టాలని చెప్పాను. అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తూర్పు సింహద్వారం ఉండకూడదు. నెక్స్ట్ చా వర్గు టా వర్గు వారికి ఏం చెప్పానంటే దక్షిణంలో వీళ్ళ ఇల్లు ఉండాలి, ఉత్తర సింహద్వారం ఉండాలన్నాను. అంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణంలో ప్రధాన ద్వారం ఉండకూడదు. నెక్స్ట్ తా వర్గు పా వర్గు వారికి పడమరలో ఇల్లు ఉండాలన్నాను, పడమరలో ప్రధాన ద్వారం ఉండకూడదు. యావరుగు షావరుగు వారికి ఉత్తరానికి సంబంధించిన ప్రధాన ద్వారం ఉండకూడదు, ఉత్తరంలో ఇల్లు ఉండాలి. సింపుల్గా మనకు ఏ వర్గ అయితే మిత్రవర్గ అవుతుందో, అంటే మనకు అనుకూలమైన వర్గ ఉంటుందో, దానికి వ్యతిరేక దిశ ఏదైతే ఉందో అది శత్రువర్గ అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో తూర్పు సింహద్వారం అన్న వాళ్ళు ఖచ్చితంగా పడమర సింహద్వారానికి వెళ్ళకూడదు, దక్షిణ సింహద్వారం అన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఉత్తర ద్వారం వెళ్ళకూడదు, పడమర అన్న వాళ్లకు తూర్పు వెళ్ళకూడదు, తూర్పు అన్న వాళ్లకు పడమర వెళ్ళకూడదు, ఉత్తరం అన్న వాళ్లకు దక్షిణం వెళ్ళకూడదు, దక్షిణం అన్న వాళ్లకు ఉత్తరం వెళ్ళకూడదు. సో ఇది మనం ఈ వీడియోలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఒకటికి రెండు సార్లు నాలుగు సార్లు చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. పుస్తక పరిజ్ఞానం మాత్రమే కావాలంటే కష్టమండి. ఇది నేను ప్రాక్టికల్గా చూసి చాలా రోజులు ఆలోచన చేసి స్థిపతుల దగ్గర నుంచి కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకొని దాని తర్వాత నేను వీటికి సంబంధించిన పూర్తి వివరణ నేను మీకు అందించడం జరిగింది. సో ప్రేక్షకులందరూ కూడా మన హరివాస్తు ఛానల్కి కొత్తగా ఎవరన్నా వస్తే మీరందరూ మా హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రిమైనింగ్ సంబంధించిన షేర్ చాట్, మోస్, టెలిగ్రామ్ వీటన్నిటిలో కూడా జాయిన్ అవ్వండి. వీటిలో కూడా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.